వానపాములు విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో అనేక మెలికలు తిరిగినటువంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిని వృక్కాలు అంటారు లేదా నిఫ్రీడియా. ఇవి ఉండేటువంటి స్థానాన్ని మరియు అవి చేసేటువంటి పనుల ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి గ్రసమి వృక్కాలు, ఈ గ్రసమి వృక్కాలు వానపాముల లోపల మూడు జతలు ఉంటాయి. ఇవి ఒక గుచ్చం వలె ఉంటాయి. మొదటి జత 4వ కండితం లోపల, రెండవ జత 5వ కండితం లోపల, మూడో జత 6వ కండితం లోపల ఆహార నాళానికి ఇరువైపులా ఉంటాయి. ఈ వృక్కాలు తమ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి నత్రజని విసర్జక పదార్థమైనటువంటి అమోనియాను మరియు యూరియాను సేకరించి వృక్క గ్రసని వృక్క నాళాల ద్వారా ఆహార నాళంలోనికి లేదా గ్రసనిలోనికి పంపబడతాయి. ఈ వృక్కాలకు వృక్క ముఖాలు లేకపోవడం వలన వీటిని సౌరత వృక్కాలు అంటారు. రెండవ రకానికి చెందినటువంటి వృక్కాలను మనం పరిశీలించినట్టయితే త్వచ వృక్కాలు, వీటిని చర్మ వృక్కాలు అని కూడా అంటారు. ఇవి 3వ కండితం నుంచి ప్రారంభమై చివరి కండితం వరకు ఉంటాయి. ఇవి మిగతా వృక్కాలతో పోల్చినట్టయితే సూక్ష్మంగా ఉంటాయి మరియు వి ఆకారం లోపల ఉంటాయి. ఈ వృక్కాలు ప్రతి కండితం లోపల సుమారు 80 నుంచి 100 వరకు ఉంటాయి, 200 నుంచి 250 వరకు కూడా ఉంటాయి. కానీ క్లైచెల్యం భాగం లోపల వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి 2000 నుంచి 2500 వరకు ఉంటాయి సింగులం లేదా క్లైచెల్యం భాగం లోపల. దీన్ని వృక్క వనాలు అంటారు లేదా ఫారెస్ట్స్ ఆఫ్ నెఫ్రీడియా లేదా వృక్క వనాలు అని పిలుస్తారు. ఇవి క్లైచెల్యం భాగం లోపల 14, 15, 16వ కండితం లోపల ప్రతి కండితం లోపల కూడా 2000 నుంచి 2500 వరకు అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఈ భాగాన్ని వృక్క వనాలు కలిగిన భాగంగా పేర్కొంటారు. మిగతా కండితాల లోపల సాధారణంగా 200 నుంచి 250 వరకు ఉంటాయి. ఇవి సూక్ష్మమైనటువంటివి మరియు వి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ వృక్కాలకు కూడా వృక్క ముఖము లేకపోవడం వల్ల వీటిని కూడా సౌరత వృక్కాలు అంటారు. ఈ వృక్కాలు ఆహార నాళంలోని తెరుచుకోకుండా శరీరం వెలుపలికి వృక్క రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయి, కనుక వీటిని బాహ్య వృక్కాలు అంటారు లేదా వివృత వృక్కాలు అంటారు. మూడో రకానికి చెందినటువంటి వృక్కాలను త్వచ వృక్కాలు, మూడవ రకానికి చెందినటువంటి వృక్కాలను విభాజక వృక్కాలు సెప్టల్ నిఫ్రీడియా. ఈ విభాజక వృక్కాలు 15వ కండితం నుంచి ప్రారంభమై చివరి కండితం వరకు ఉంటాయి. ఇవి 15 బై 16వ కండితం మధ్యలో ఉన్నటువంటి విభాజకానికి అంటుకొని ఇరువైపుల కూడా ఉంటాయి, పైవైపున క్రింది వైపున ఆహార నాళానికి రెండు వైపుల సుమారు 80 నుంచి 100 వరకు ఉంటాయి. వీటిని సాధారణ వృక్కాలు అని కూడా అంటారు. వీటికి వృక్క ముఖాలు అనేటువంటి ఉంటాయి. ఇంతకుముందు మనం చూసినటువంటి వృక్కాలకు వృక్క ముఖం లేకపోవడం వల్ల వాటిని సౌరత వృక్కాలు అని పిలిచాము. కానీ ఈ వృక్కాలకు వృక్క ముఖాలు అనేటువంటివి ఉండి ఈ ముఖం ద్వారా తమ పరిసరాలలో ఉన్నటువంటి నత్రజని విసర్జక పదార్థాలను కలిసి చివరకు ఆహార నాళంలోనికి తెరుచుకుంటాయి. ఈ విధంగా గ్రసని వృక్కాలతో కూడా ఆహార నాళంలోని తెరుచుకుంటాయి. ఈ విభాజక వృక్కాలు కూడా ఆహార నాళంలోనికి తెరుచుకుంటాయి. ఈ విధంగా వానపాము లోపల మనకు మూడు రకాలైనటువంటి వృక్కాలు ఉండి వీటి యొక్క నిర్మాణము ఒకే విధంగా ఉంటుంది. ఫండమెంటల్ స్ట్రక్చర్ ఇస్ సిమిలర్. ఇవి బాహ్య చర్మం లేదా ఎక్టోడర్మ్ నుంచి అభివృద్ధి చెందుతాయి. విసర్జక విధానాన్ని పరిశీలించినట్లయితే జీవి శరీరం లోపల అనేక జీవక్రియలు జరిగినప్పుడు
నత్రజని విసర్జక పదార్థం ఏర్పడుతుంది. ఇందులో ముఖ్యంగా యూరియా అనేటువంటిది ఏర్పడుతుంది. అమోనియా కూడా ఉంటుంది, ఎందుకనగా ఇది తేమ కలిగినటువంటి ప్రాంతాలలో నివసిస్తుంది కనుక. కానీ యూరియా శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ జీవిని యూరియోటెలిక్ జీవి అని పిలుస్తారు. ఇది వానపాముల విసర్జక వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.